హలో పిల్లప్పాయి, నేను మీ చుట్టాలపై పొద్దున్న అయితే మజ్మూర్ సినిమాకి అయితే వెళ్ళిపోయిన గుంటూరు గారానికి. అదైతే అంత అనిపించలేదు. ఆ తర్వాత వెంటనే హనుమాన్ సినిమాకి మళ్ళీ మధ్యాహ్నం 11:40 షోకి రేవ మల్టీప్లెక్స్లోనే. అసలు ఫస్ట్ హనుమాన్ సినిమాకి వెళ్దాం అనుకున్నాను, ప్రీమియర్ షోస్ పడుతుంది నాకు తెలియదున్నా. సో దానివల్ల ఈరోజు పొద్దున్నే గుంటూరు గారు ఉంది ప్రీమియర్ షోస్, తర్వాత మళ్ళీ ఇది ఉంది నెక్స్ట్. అందుకని దీనికి వచ్చాను. ఇప్పుడు సినిమా అయితే ఇంకా మామూలుగా లేదనమాట. ఇప్పుడు వరకు నేను ఏ సినిమాకి నా డైరెక్ట్ వాయిస్ అయితే రివ్యూ ఇవ్వలే. ఫస్ట్ టైం ఆ సినిమా చూసిన తర్వాత నా వాయిస్ చెప్తే బాగుంటుంది కదని చెప్పేసి వీడియో తీసేస్తాను అనమాట. సినిమా అయితే ఇంకా ఎక్సలెంట్. ఆ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు సినిమా నాకు ఇంకా మొత్తం పోయింది, అంత బాగుంది సినిమా. సినిమాలో హైలైట్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం అంటే ఫస్ట్ మన ఎంట్రన్స్ హీరోతో స్టార్ట్ అవుద్ది. హీరో తేజ స్టార్టింగ్ చైల్డ్ యాక్టర్స్ని చేశారు కదా చిరంజీవి సినిమాలో అక్కడ. ఇప్పుడు ఈ సినిమాలో మొత్తం ఇంకా మామూలుగా జరగొట్టేశారు తన యాక్టింగ్ అయితే మాత్రం. అంతా ఇంక ఎలివేషన్స్ మామూలుగా లేవు సినిమాకి. ఎలివేషన్స్ అదిరిపోయిన ఒక పీక్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే స్టోరీ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉంటుంది దీనికి పార్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. చెప్పాడు కదా ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఉంటాయి అని చెప్పేసి. ఇంకానే తెలుసు తేజ ఈ సినిమాకి అంత గొప్ప సినిమా ఇంకేది తీయలేదు తన లైఫ్లో నాకు తెలుసు. అంత గొప్ప సినిమా తన కెరీర్లో ఇదే సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే తుక్కు రాకొట్టేసింది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా మామూలుగా లేదు బీభత్సం చేస్తారు మొత్తం. ఇంకా అలా సినిమా చూస్తుంటే ఇంకా దాంట్లో అలా వెళ్ళిపోయేవంత లేనైపోయిన సినిమాలో మొత్తం అంత బాగుంది సినిమా మాత్రం. నాకు ఈ మధ్య సినిమాలో దీనికి అంత పిచ్చి పిచ్చిగా ఈ సినిమా నచ్చదు, అంత బాగుంది సినిమా. నాకు డైరెక్ట్గా అప్పుడప్పుడు మాట్లాడటం అంటే కొద్దిగా టెన్షన్ వచ్చేస్తే తడబడిపోతాను, కానీ ఈ సినిమా కోసం డైరెక్ట్గా రివ్యూ ఇవ్వాలి, డైరెక్ట్గా మాట్లాడి చెప్పాలి అని చెప్పేసి అనుకుని ఇంకా డైరెక్ట్గా మాట్లాడేస్తాను. దీంట్లో అయినా కొద్దిగా కటింగ్ చేసుకుని ఆపుకుని మాట్లాడాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఆ సినిమాని మనల్ని అంతలా తీసుకెళ్ళాలని మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి. నెక్స్ట్ సాంగ్స్ వచ్చినాయి ఎక్కడికక్కడ అయ్యి అలా గూస్ బంప్స్ వచ్చేసింది అనమాట. ఆ సాంగ్స్ వింటా సినిమా చూస్తూ ఉంటే అంత బాగుంది సినిమా మాత్రం. ఈ సినిమా చూసిన తర్వాత ఆది పురుషు లాంటి సినిమా తెలుసుకుంటే అయ్యి బాబు ఏంటి అంత పెద్ద హీరోస్ ఇలాంటి సినిమా తీశారు అప్పుడు ఆది పురుషు అనిపించింది అనమాట. దీంట్లో అంత గొప్ప ఎలివేషన్స్ అదేనండి, గ్రాఫిక్స్ గట్రా చాలా బాగున్నాయి. ఇంకా అసలు ఏంటి కనిపెట్టలేదు అనమాట, అంత గొప్పగా చేశారు. ప్రశాంత్ వర్మ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతాడు డైరెక్ట్ మాత్రం ఇంక ఈ సినిమాతో. నెక్స్ట్ ఇంకా పెద్ద హీరోతో తీస్తాడని అనుకుంటున్నాను నేనైతే. అంత గొప్ప తీసిన సినిమా స్టార్టింగ్ ఇప్పుడు వచ్చి ఒక 3 సినిమాలు 4 సినిమాలు తీసుకుంటున్నాడు ఆయన, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఈ సినిమాతో ఆయన మార్క్ పడిపోతుంది అనమాట. ఒక రాజమౌళి అలా ఇంకా పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా అలా అనమాట, ఆయన ముందు పడిపోతుంది ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా దెబ్బకి స్క్రీన్స్ తక్కువ ఇచ్చిన బాధపడ్డారు కదా, ఇంకా దెబ్బకి పెరుగుకుండా పోతాయి స్క్రీన్స్ హనుమాన్కి. అంత గొప్ప హిట్ అయిపోయిన సినిమా అయితే నాకు తెలిసి పక్కా హిట్ ఇంకేది చూసుకోవాలి తిరిగి వెనక్కి. మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కింద కమీడియన్ జబర్దస్త్ గెటప్ స్క్రీన్ చేశారు, ఆయనది కూడా పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఆయన కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నాయి సినిమా ద్వారా నాకు తెలిసి. చాలా బాగుంది సినిమాలో క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఎక్సలెంట్ అనమాట. నేను చెప్పడం కాదు, మీరు వచ్చి చూసిన సినిమా అయితే ఎక్సలెంట్. ఇంకా పండగకి ఎంజాయ్ చేయండి సినిమాకి వచ్చి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది సర్లే ఉంటారా బుల్లాపై ఇప్పటికీ ఎక్కువైపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీ చుట్టాలపై. టాటా.